గమ్ గణపతయ నమః శ్రీమాత్రే నమః. అయితే ఒక ప్రాపర్టీ కానీ లేదా ఏదైనా ఒక భూమిని కానీ అమ్మాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ అమ్మే ప్రక్రియలకు సంబంధించిన ఎన్నో నేను పరిహారాలు చెప్పాను. ఆ పరిహారాలు అందరూ చేసుకుంటూ సత్ఫలితాలు పొందుతూ నాకు తెలియజేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. మీరందరూ ఇలాగే మంచి ఫలితాలు పొందాలని అనేకమైనటువంటి వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను. చాలా చిన్నవి, మీ ఇంట్లో చేసుకునేవి, మనకు పరిసరాల్లో దొరికేటటువంటి వస్తువుల ద్వారా చేసుకునే ప్రక్రియలో చెప్తాను. అయితే ఇవాళ కూడా అలాంటిదే ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను. దీన్ని కూడా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించాను. ఏదైనా మనకి ప్రాపర్టీ అమ్ముడుపోవాలి అనుకుంటే కనుక ఆ ప్రాంతానికి ఒక గోమతి చక్రాన్ని తీసుకెళ్ళండి. ఒక గోమతి చక్రానికి కొంచెం పసుపు కుంకుమ అంటించి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళండి. ఇప్పుడు నా ప్రాపర్టీ ఇది అనుకోండి, ఈ ప్లేస్కి తీసుకురావడం, ఒక భూమి అనుకోండి ఆ ప్లేస్కి తీసుకురావడం, ఆ పరిసరాల్లో కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకోండి. ఈ భూమి నాకు తొందరగా అమ్ముడుపోయి నాకు మంచి రేట్ వచ్చి వస్తే నేను ఇలా పేదలకి కొంచెం ఆహారం పెడతాను, మూగజీవాలకు కొంత ఇది పెడతానని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకొని చేయాలి. ఎందుకంటే ఏమీ చేయకుండా స్వార్థ బుద్ధితో పరిహారాలు చేస్తే పనిచేయవు. నాకు ఇది అవితే నేను పేదలకు ఆహారం పెడతాను, అన్నార్థులకి అన్నం పెడతాను, చదువు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా చదువు కోసం పుస్తకాలు కొనిస్తాను. ఇలా మనం ఆలోచించి చేస్తేనే ఫలితం గొప్పగా వస్తుంది. ఎవరికైతే ఎంతసేపు నాకు ఇది అయిపోతే చాలు అనేటటువంటి తత్వంతో పరిహారం చేస్తాం, జన్మలో ఫలితం రాదు, వచ్చినా తాత్కాలికంగా వస్తుంది. దయచేసి పరిహారం అనేటటువంటి చేసేటప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది గురుగారు మీరు చెప్పింది చేశాక అనగానే మొట్టమొదట నేను చెప్పేది ఒకటే, మీకు జీతం రాగానే ఎవరికైనా పేదవాళ్ళకి ఆహారం పెట్టించండి, లేదా వాళ్ళకి పుస్తకాలు కొనివ్వండి, లేదా ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయండి, మూగజీ వాళ్ళకి ఆహారం పెట్టండి అని. అవి సంతృప్తి చెంది మనకి దీవిస్తే ఎన్నో వేల రెట్ల ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఉద్యోగాల్లో ఎంతో ఉన్నత స్థితికి మనం వెళ్ళిపోతాం. ఇవన్నీ అందుకే చెప్తూ ఉంటాను. దయచేసి ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్టుగా ప్రయత్నం చేస్తే ఆ భగవత్ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందవచ్చు. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెళ్ళింది ఒక ప్రాపర్టీ కానీ ఒక భూమి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, ఒక గోమతి చక్రానికి కొంచెం కుంకుమ పసుపు అంటించుకున్నాం, గంధం లేపనం చేసి కుంకుమ పసుపు అంటించేసాం, దండం పెట్టుకున్నాం. ఈ యొక్క గోమతి చక్రాన్ని ఎవరు చూడనటువంటి సమయంలో చేయాలి ప్రక్రియ. అంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఏం చేస్తున్నామయ్యా అని అడగకూడదు. అటువంటి సందర్భంలో చేయాలి. అంటే ఏ టైంలో చేయాలి, ఎర్లీ అవర్స్లో చేయాలి, మన ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి సమయంలో. కాబట్టి ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోయాం, నమస్కారం పెట్టుకున్నాం, తొందరగా అమ్ముడు పోవాలని కోరుకున్నాం. ఆ కోరుకున్న తర్వాత ఆ ఊరికి చాలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఊరి బయట ఎక్కడైనా దూరంగా ఒక చిన్న గుంత తవ్వి, ఓకే, ఒక చిన్న గుంత తవ్వి కానీ ఒక రావి చెట్టు దగ్గర ఎక్కడైనా చిన్న గుంత తవ్వి కానీ ఈ యొక్క గోమతి చక్రాన్ని లోపల పెట్టి పాతేసి వెనక్కి తిరిగి దూరకుండా వచ్చేసేయండి. ఇదే ప్రక్రియ ఒక్కసారి చేస్తే చాలు. ఇది ఇలా చేసి చూడండి, దేవుడి దయవల్ల ఆ ప్రాపర్టీ ఏదో విధంగా అమ్ముడుపోవడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది. ఓకేనా? ఇలా చేశాక మాకు ఇంకా అవ్వలేదంటే ఒకటికి రెండు సార్లు చేయండి, మూడు సార్లు చేయండి, ఏడు సార్లు చేయండి, అలా చేసి చూడండి దేవుడి దయవల్ల. లేదు ఇంకా వేరే వేరే పరిహారాలు కూడా వీటికి సంబంధించి చెప్పాము, అవి కూడా ట్రై చేయండి. మీ జాతకంలో ప్రాపర్టీ అమ్ముడుపోవాలంటే చతుర్థానికి వైభవాధిపతి అంటే తృతీయాధిపతి యొక్క దశ రావటం కానీ, చతుర్థ భావాధిపతి, వ్యయాధిపతి, సప్తమాధిపతి దశాంతర దశలు టచ్ అవుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా మనకి అమ్మటాలు కొనటాలు అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానిటరీ పొజిషన్ కానీ దశాంతర దశలు మనకు పడుతున్నప్పుడు వస్తాయి. అవన్నీ కొన్ని సందర్భాల్లో పరిహారాలు చేసిన ఫలితాలు లేవంటే దశ అనేటటువంటిది మనకు కరెక్ట్గా లేనప్పుడు కూడా జరగదు. మీ జాతక రీత్యా ఈ దశాంతర దశలు నడుస్తున్నాయా లేదా, ఎప్పుడు బాగా ప్రయత్నం చేస్తే తొందరగా ముడిపోతుందో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో శని దశలు నడుస్తున్నప్పుడు ఎంతో కష్టపడినా మీరు కొన్న రేటుకి కొద్దిగా ఒక 10-20 వేలు ఎక్కువగా మనకు వస్తాయి తప్ప లక్షల్లో లాభాలు రావు, నేను చాలామంది చూశాను. కాబట్టి శని దశలు నడిచేటప్పుడు అది అమ్ముడుపోవడమే కష్టము, ఏదో ఒక రేటుకి అది అమ్మేసుకొని దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలి. లేదంటే అది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, లేదంటే అది అలా పడి ఉంటుంది తప్ప దేనికి ఉపయోగపడదు. ఇలాంటివన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూస్తేనే తెలుస్తాయి. ఒకసారి అటువంటి సందర్భంలో జాతక పరిశీలన చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా నా నెంబర్ ఫోన్ చేసి ఆయన ఫోన్ లేపట్లేదు అని బాధపడేకంటే ఆ నెంబరు నేను వాట్సాప్ సింబల్ పెట్టి నెంబర్ పెడుతున్నాను, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీకు టైప్ చేయడం వస్తే టైప్ చేయండి, లేదా వాయిస్ రికార్డింగ్ చేసైనా పంపించండి. నేను ఎప్పుడో ఒక సమయంలో మీకు రిప్లై అనేది ఇస్తాను. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాకుండా ఇలా పనికొచ్చే విషయాలు ఏమన్నా అంటే నాకు అపాయింట్మెంట్ కావాలండి, జాతక పరిశీలన కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నా, ఇట్లాంటివి చేయండి. హలో హాయ్ అని కూడా చేయకండి, డైరెక్ట్గా నాకు మీ అపాయింట్మెంట్ కావాలి,
ఎలా అనేటటువంటి విధానంగా అడగడానికి ప్రయత్నం చేయండి. మన డీటెయిల్స్ వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.